మొదటి సార్ అన్నమాట అమ్మ బావోయ్ బాబు రండ్రా రండ్రా బాబు అని చెప్పి లాక్ వెళ్ళిపోతున్నారు మొత్తము వచ్చి మీద కూర్చుంటున్నారు అమ్మ బాబోయ్ రష్యన్స్ తో మామూలు వ్యవహారంగా లేదు లోపలైతే మాడుకున్నారో వాళ్ళైతే మాడుకొని తీసుకొని వెళ్ళచ్చు గట్టిగా అరిచి వాడిని కొట్టేసే కొద్దికి పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు ఏ బాబా ఈసారి తగిలేసరి ర్యాంపులు ఆడిచ్చేస్తున్నారు అసలు థాయిలాండ్ మొత్తాన్ని వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వంటరి ప్రయాణికుడు. ప్రజెంట్ మనమైతే మీ అందరికీ ఫేవరెట్ అయిన థాయిలాండ్ అయితే ఉన్నాను, పటాయాలో ఉండా చూసుకోవచ్చు. ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే వెళ్ళి పటాయా నైట్ లైఫ్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతాను వన్ బై వన్ను. సో ఎవరు చెప్పని ఎన్నో ఇన్ఫర్మేషన్లు మీ వంటరి ప్రయాణికుడు తెలుసు, అవన్నీ ఈ థాయిలాండ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్లో మొత్తం షేర్ చేస్తాను. ఈ సిరీస్ని విజయవంతంగా చేస్తారని చెప్పి కోరుకుంటూ థాయిలాండ్లో థాయిలాండ్ 2.0 సిరీస్లో నా మొదటి వీడియో అయితే ఈరోజు ప్రారంభం అవుతుంది. నేను వచ్చి ఆల్మోస్ట్ 3 డేస్ అవుతా ఉంది, 2 రోజులకి ఎడిటింగ్లు చేసి అప్లోడ్ పెడుతున్నాను. ఈ చైనా సిరీస్ ఏదైతే ఉందో అక్కడ అప్లోడ్ చేయలేని వీడియోలన్నీ ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేస్తున్నాను. చైనా సిరీస్కి నేను అనుకున్న స్థాయిలో అసలు ఆదరణ రాలేదు, కానీ ఇట్స్ ఓకే. చైనా సిరీస్ మంచిగానే ఆడింది. ఇంకా థాయిలాండ్ 2.0 ఏదైతే ఉందో దీన్ని మంచిగా విజయవంతంగా భారీ హిట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే వెళ్ళి నైట్ అవుతుంది, నైట్ 12 దాటేసింది టైము. ఫస్ట్ అయితే వెళ్ళి ఏదో ఒకటి తినేసి దాని తర్వాత నైట్లో సీట్కి అయితే వెళ్ళి మామూలుగా లేదు మొత్తం ఫిల్ చేద్దాం పదండి. పటాయికి వస్తే మీరు ఖచ్చితంగా చూడాల్సింది అయితే ఈ వాకింగ్ సీటు. ప్రజెంట్ రాత్రి 12 దాటేసింది, 12 తర్వాత మీకు ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చినా కదా, 1 ఇయర్ బ్యాక్ ఇప్పటికీ చాలా చేంజెస్ అయి ఉంటుంది. అందుకని చెప్పి మళ్ళీ వచ్చినాం కదా, ఒకసారి మీ అందరికీ వాకింగ్ సీట్ కూడా చూపిస్తాము ఎలా ఉంటుంది, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ వాకింగ్ సీట్కి అయితే వచ్చినాను. సో లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి, మొత్తం మనోళ్ళే ఉన్నారు, మనోళ్ళతోనే నిండిపోయింది స్ట్రీట్. ఏదైతే ఉందో స్ట్రీట్ మొత్తం మనోళ్ళే, పటాయ మొత్తం మనోళ్ళే ఉన్నారయ్యా. ఇదేంటో కానీ నాకు ఫారినర్సే కనిపించలేదు, చాలా తక్కువ ఉన్నారు. ఎందుకురా వచ్చినామో అన్నట్టు అనిపించేస్తుంది నాకైతే, ఎందుకంటే అంతమంది చూడండి బాగా పడిపోతుంది, పడిపోతున్నారు. ఫుల్ డిజిక్ అయిపోయినారు, 12 దాటేసింది కదా, ఫుల్ ఎక్కువైపోయి మొత్తం పడిపోతున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే ఉంది చూసినారా, ఇక్కడ మీరు పాలతో కొట్టినారనుకోండి వాళ్ళు వాటర్లో పడిపోతారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీ అందరికీ చూపిస్తున్నాను ఇదేంటి అని చెప్పేసి. ఇట్లీ నీళ్ళలో అది 100 బాతులు ఎంట్రీ, ఎవరైతే తీసుకుంటారో 100 బాతులు వద్దురా అయ్యా, అవన్నీ చూపించండి అయ్యా. మా వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీ టైప్ ఉన్నారు, ఇప్పుడు అవన్నీ చూపించినారనుకోండి మీరు అంతంగా. సో ఇదైతే 6/11 ఉంది చూసినారా, అదైతే కొత్తగా ఓపెన్ చేయినారు. మీరు ఇంకా అర్థం చేసుకోవాలి అది 6 అని ఎందుకు పెట్టినారని చెప్పేసి. సో మొత్తం ఇంక ఇదే నడుస్తాయి ఇక్కడ చూడండి. ఇంకా సెంటరు మొత్తం స్ట్రీట్ అంతా వైపు బాగుంది, అక్కడ మనకి సీట్ మొత్తం గోల గోలగా ఉంటుంది. ఇంకా మీరు తెల్లబా ఇది ఎర్రబట్టలు వేసుకొని పాపలను అయితే చూసుకోవచ్చు, పాపలు అయితే నిచ్చుకొని ఉన్నారు చూడండి ఫుల్లు. ఇంక ఇది మొత్తం సీట్ వాకింగ్ సీట్ కాబట్టి ఫుల్ నడుస్తుంది హవా, ఫుల్ గోల గోల గోల. ఇంకా ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ గోగోస్ అన్నమాట. గోగోస్లు ఏమైతే మీరు వెళ్ళి పాపలను అయితే తీసుకొచ్చుకోవచ్చు, దాన్నే ఇంకా గోగోస్ అని చెప్తారు. అడగ నిచ్చుకొని చూడండి పాప, దీని లోపలికి వెళ్ళి వాళ్ళు మీకోసం షోస్ అన్నీ జరుగుతూ ఉంటుంది. అందులో మీకు వెళ్ళి మీకు నచ్చిన పాపల్ని తీసుకొచ్చుకోవచ్చు. మళ్ళీ బార్ ఫైన్ ఏదైతే ఉందో బార్ ఫైన్ కూడా కట్టాలా. ఇది కూడా ఒకటి ఉంది చూడండి, లైట్ హౌస్ ఏ గోగో అని చెప్పేసి ఇది కూడా ఒకటి. బార్ ఫైన్ కట్టేసి మీరైతే పాపలు తీసుకొచ్చుకోవాలా, వద్దయ్యా మాకు పెంగ్ పంగ్ షోలు వద్దు, ఏం షోలు వద్దయ్యా. అండ్ ఇక్కడ చూడండి మామూలుగా లేదు, ఫుల్ నిచ్చుకొని ఉన్నారు దీని దగ్గర అయితే. ఫుల్
చేస్తా అని చూడారా, ఇది మొత్తం జెంటిల్మెన్ క్లబ్ అన్నమాట. ఇది ఏదైతే ఆ పాప డాన్స్ చేస్తా ఉందో అది జెంటిల్మెన్ క్లబ్. ఫుల్ కొంటారు ఊగుతారు ఆప్టిమస్ వాకింగ్ స్ట్రీట్ అంట, నైట్ క్లబ్ అంట. చూడండి మొత్తం అందరూ వరుస పెట్టి బయట అయితే నిల్చుకొని ఉన్నారు. వీళ్ళు చూడ తాజాకల్లంతా వెళ్తున్నారు. ఇంకా అవతల మొత్తం ర్యాంపులు ర్యాంపులు జరుగుతూ ఉందయ్యా లోపలైతే. అక్కడ చూడండి మొత్తం ఊగిపోతున్నారు, మొత్తం ఫుల్ తాగేసి ఇంతసేపు ఊగిపోయినారు ఫుల్లు. ఎక్కడైతే గోగో ఏదైనా ఉందో మొత్తం అమ్మాయిల్ని పికప్ చేసుకొని వెళ్ళేది గోగో మొత్తం. ఏదైతే ఉందో మొత్తం నాకే లైట్ వేస్తున్నాడు చూడండి వాడు. నాకు తెలిసిరా నైనా, నువ్వు నాకే వేస్తున్నావని. ఎంతసేపు వేస్తావురా, సీట్ లోపలికి అయితే వెళ్తాం. లోపల చాలా రష్యన్ షాప్స్ అవి ఇదైతే ఉన్నాయి, వాటికి అన్నిటికీ ఫ్రీ ఎంట్రీ అనమాట రష్యన్స్కి అన్నిటికీ. ఇప్పుడు అక్కడ పాప చూసుకుంటే పాప అయితే డాన్స్ చేస్తాం చూడండి. మొత్తం ఏదైతే రష్యన్స్ ఉన్నాయో లోపలైతే ఫ్రీ ఎంట్రీ. తాగే వాళ్ళు అయితే లోపల కూర్చొని తాగేసి చిల్ చేయొచ్చు. చూద్దాం, కుదిరితే లోపలికి వెళ్ళి తీసి చూపించడానికి ట్రై చేస్తాను. రష్యన్ క్లబ్ లోపలికి అయితే వచ్చినాం చూడండి. లోపల మొత్తం వేరే లెవెల్ సరుకు అయితే ఉన్నది లోపల. ఇప్పుడే గ్యాలక్సీ క్లబ్ లోపలికి అయితే వెళ్ళేసి బయటకు అయితే వస్తున్నా. లోపల మాత్రం మామూలుగా లేదు, రష్యన్ గుంటలు అయితే ఉన్నాయి. మొత్తం ఒక బట్టలు అయితే ఏమాత్రం వేసుకోవట్లేదు, మొత్తం బట్టలేమీ లేకుండా బ్రహ్మాండంగా. అమ్మ బాబాయ్, మామూలుగా లేదు రష్యన్ గుంటలు. ఒక్క ముక్క బట్టలు లేకుండా మొత్తం లోపలైతే నృత్యాలు చేస్తున్నారు అండ్ మీరు డాన్సులు వేస్తున్నారు. అసలు నాకు మొత్తం అతిపోయింది, రష్యన్స్ని బట్టలు లేకుండా చూడటం ఇదే నా మొదటిసారి అన్నమాట. అమ్మ బాబాయ్, మామూలుగా లేదు. ఇదైతే చూసుకుంటారు కదా గ్యాలక్సీ క్లబ్. మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, ఫ్రీ ఎంట్రీ అనమాట. కూర్చొని మందు తాగేట్టుకుంటే తాగే వాళ్ళు అయితే మందు తాగండి, లేదు అంటే చూసేసి బయటకు వచ్చేయండి, వాళ్ళతో ఏం మాట్లాడకండి. మనరో రష్యన్ గేల్స్ అంట, లోపలికి అయితే ఇప్పుడే ఎల్ఎస్ అయితే వచ్చినాడు. లోపల కూడా షోస్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని సెమీ న్యూడ్లో ఉన్నారు, కానీ కొంతమంది రష్యన్స్ అయితే ఉన్నారు. దాదాపు ఒక 5-10 మంది రష్యన్స్ అయితే ఇది లోపలైతే కనిపించినారు. మంచిగా అనిపించింది, ఇది కూడా ఫ్రీ ఎంట్రీ. లోపలికి అయితే వెళ్ళి మీరు చూసేసి మళ్ళీ బయటకు అయితే వచ్చేయండి, లేదు కూర్చొని తాగాలనిపిస్తే కూర్చొని ముందాగండి. ఏదైతే రష్యన్ బార్లు ఏవైతే ఉన్నాయో, ఇండియన్స్కి అందరికీ మామూలుగా సౌకర్యాలు లేవు. లోపలైతే రండ్రా బాబు, రండ్రా రండ్రా బాబు అని చెప్పి లాక్ వెళ్ళిపోతున్నారు మొత్తము. ఆడికెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని మందు తాగే వాళ్ళు అయితే ప్రశాంతంగా తాగొచ్చు. షోస్ జరుగుతాయి, షోస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. షోస్లు ఏమరా అంటే ఏమాత్రం ఒక్కరంతా బట్టలు లేకుండా మీ ముందరైతే నృత్యాలు చేస్తున్నారా. అమ్మ బాబోయ్, మామూలుగా లేదు లోపలైతే. సో నేనైతే వెళ్ళి చూసేసి బయటకు వచ్చేసినాను. అక్కడ ఫోటోలు వీడియోలు ఏం అలవలేవు కాబట్టి ఏం తీయలేదు. మీరు వచ్చి ఆ పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి, లోపలికి అయితే వెళ్ళి ఏం తీయకండి. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, బయటకు వచ్చేయండి అంతే. లోపల చూడండి, వెళ్ళి మందు తీసుకొని కూర్చునేసి బాగా చిల్ చేయొచ్చు మీరు. మన ఇండియన్ అమ్మాయిలు చూడండి, ఫుల్లు ఫుల్ల గుల్ల తాగుతున్నాయి. ఒక్కొక్కటి ఎట్లా తాగుతున్నాయి చూసారు కదా, మంచిగా తాగుతున్నాయి. ఫుల్లు గుండలప్ప ఏమైతే మాటకి అయిపోయినారు. అదేంటి, అది తేడా తేడా అన్నమాట.
లోపలికైతే వెళ్ళి చూద్దాము జన్నత్ క్లబ్ లోపల ఆకాశం ఈ జన్నత్ క్లబ్ ఏమరా అంటే ఇండియన్స్ క్లబ్ ఇక్కడ రష్యన్స్ ని లోకల్ థాయ్ పీపుల్ ని అందరినీ ఇన్వైట్ చేసి మనల్ని అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఓర్తే విజిట్ అన్నమాట. అక్కడ చూడండి ఏం చేస్తుండే. అరే రే ఏంట్రా పండు, లోపలికైతే చూసినాం కదా, లోపలైతే మంచిగా ఉండింది, మంచిగా అనిపించింది. లోపలైతే మనోళ్ళు ఏవో పెట్టి ఫుల్ కొట్టలు అయితే కూర్చోబెట్టినారు లోపల. ఇక్కడైతే లోపల మొత్తం ఇండియన్ అమ్మాయిలు అయితే ఉంటారంట. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూసేసొద్దాం. మొత్తం ఇండియన్ అమ్మాయిలంట, ఫ్రీ ఎంట్రీ అని చెప్పినారు. మరి ఏంటో మరి లోపలికి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాం బండి. లోపల మొత్తం ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు అయితే ఉంటున్నారు లోపల. వాళ్ళైతే ఇంకా డాన్సులు వేసుకుంటా ఉన్నారు. మన ఏదైతే పంజాబీ డ్రెస్ ఏదైతే ఉందో పంజాబీ డ్రెస్ వేసుకుని లోపల అయితే డాన్స్ వేసుకుంటా ఉన్నారు. ఓకే మంచిగానే జరిగింది. లోపలికి వెళ్ళాను, వాడేం నన్ను టార్చర్ చేయలేదు, అది కొనుక్కోలే ఇది కొనుక్కోలేమి. నా వెనకాల ఏదైతే చూసుకుంటారో మొత్తం లపాకీలే చూసుకోండి. లపాకీలను వచ్చేసి ఎవరైతే డీల్ మాడుకున్నారో వాళ్ళైతే మాడుకొని తీసుకొని వెళ్ళచ్చు. వాకింగ్ షీట్లో ఉండే లపాకీలు మొత్తం వాళ్ళంతా, నా వెనకాల కనిపించే వాళ్ళంతా వాకింగ్ షీట్లో లపాకీలు. గంటకింత, రోజుకింత, నైట్కింత అని చెప్పి మాడుకొని తీసుకెళ్ళిపోవడమే. అమ్మో ఇమే ముఖం మూసుకొని మరి వెళ్ళిపోతుంది ఏంటో మరి. ఇమే ఇప్పుడు ఏదైతే వెనకాల ఏదో ఎక్స్వో క్లబ్ ఏదైతే చూస్తున్నారో ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళేసి వస్తున్నాను. మామూలుగా లేదు బాబా, రష్యన్ గుంట అయితే మస్తుగా నిండిపోయినారు. ఏ మాత్రం బట్టలు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. చూడడానికి నాకే సేమ్ సేమ్ అనిపిస్తూ ఉంది. ఏ మాత్రం లేదు లోపల మీ కలల ప్రపంచం ఏదైతే ఉందో మొత్తం మామూలుగా లేదు. పూల్ డాన్సులు చేస్తున్నారు, వచ్చి మీద కూర్చుంటున్నారు. అమ్మో బాబోయ్, రష్యన్స్తో మామూలు వ్యవహారంగా లేదు లోపలైతే. సో ఖచ్చితంగా ఎవరైతే రష్యన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఎక్స్పో క్లబ్కి లోపలికి అయితే వెళ్ళండి, కూర్చోండి, తాగండి, షోస్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా స్కామ్స్ దూరంగా ఉండి. లోపల మాత్రం రష్యన్ గుంటలు అదిరిపోయినారు మామా. ఏం మాత్రం ఒక్క ఇంచు కూడా బట్టలు అయితే లేదు వాళ్ళల్లో. వచ్చి బాగా నృత్య కళాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేస్తున్నారు. ఆవులు కనిపించలేదు, నెక్స్ట్ లెవెల్. ఇండియన్ అబ్బాయిలు అయితే ఎవరో దొరికినారు. ఆ లేడీ బై పట్టుకొని గోపులు గోపులు పగలు కొడుతుంది వాళ్ళకైతే. చూడండి అక్కడి నుంచి దూరం నుంచి మామూలు గోపులు గోపులు పగలు కొట్టట్ల వాళ్ళకి ఏమైందో ఏమో కానీ కాలర్ పట్టుకునేసి మొత్తం గొడవ గొడవ చేస్తుంది. కాలర్ మొత్తం పట్టుకునేసి ఇంతసేపు వానికి చెంపలు పగిలినాయి. మేము వచ్చినప్పుడు ఏంట్రా సౌండ్ అని చెప్పి చూస్తే చెంపలు మాత్రం ఘోరంగా పగిలినాయి వాళ్ళకి. అక్కడ ఉన్నారు చూడండి ఎగ్జాక్ట్గా అక్కడ ఏదైతే కనిపిస్తున్నారో వాళ్ళు ఆ వెనకాల తాతగాళ్ళు వెనకాల ఉన్నారు చూడండి మా ఆడతా. అందుకే అబ్బాయిల దగ్గరికి వెళ్ళకండి, లేడీ బాయిల దగ్గరగా. ఈ పంచాయతీలే జరుగుతుంది. ఏం జరిగిందో ఏంటో మరి ఫుల్ ఫైర్ అవుతున్నారు, కొట్టడం, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారు స్ట్రీట్లో. ఇండియన్స్ అని చెప్పి చులకన ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. వాడికైతే గట్టిగా పడినాయి ఇంతసేపు దెబ్బలు, దెబ్బదెబ్బా పడినాయి, వదలట్లేదు చూడండి. ఇంకా అయితే ఇంకా అక్కడ వాడిని మనోడి చేత డబ్బులు కట్టించుకునేదాకా వదలట్లేదు. మరి వాళ్ళిద్దరికి మధ్యలో ఏం జరిగిందో ఏంటో మరి నాకైతే తెలీదు. కొంచెం హార్ష్గానే ఉన్నారన్నమాట లో బయట లేడీ బాయ్స్ అయితే.
వాడు అమ్మాయి అని చెప్పి కొంచెం కకృతి పడి వెళ్ళినాడు. ఏంటో మరి దేవుడికే ఎరుక, కానీ చంపలు మాత్రం మగిలిపోయినాయి వాడికి, మామూలుగా మగలేదు. పోలీసు వాళ్ళు వచ్చి మారుతున్నారు చూడండి అమ్మాయిలతో. ఎవరైతే ఇందాక అబ్బాయిని కొట్టిందో వాళ్ళతో అయితే పోలీసు వాళ్ళు వచ్చి మారుతున్నారు. మీరైతే నా బ్యాక్గ్రౌండ్ చూసి నేరుగా వాళ్ళని పోలీసు వాళ్ళని చూపించే వాళ్ళు ఒప్పుకోరు, అందుకే మీకైతే ఇక్కడ నిలుచుకొని చూపిస్తున్నాను. చూసినారా పోలీసు వాళ్ళు వచ్చి ఇంతసేపు అబ్బా గట్టిగా అరిచి వాడిని కొట్టేసే కొద్దికి పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు, ఎందుకంటే సౌండ్ అంత గట్టిగా వినిపించింది. ఇప్పుడు అబ్బాయిని అడుగుతాను, అబ్బాయిని దొరికినాడు అనుకోండి, అసలు ఏం జరిగిందో ఏంటో కనుక్కొని చెప్తాను మీకు. లీలా క్లబ్ అంట, మళ్ళీ ఇది వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఏకంగా వీళ్ళు చూడండి కొంచెం పెడైనారు. ఇది పెద్ద పెద్ద సిటీస్లో అక్కడ ఉంటుంది. నేను ఈ వాకింగ్ షీట్ని పెద్ద ఇదిగా మార్చేసి ఆ వాకింగ్ షీట్లోనే 3D పెట్టినారు చూడండి, ఎలా ఉందో ఏంటో. మామూలుగా లేదయ్యా. అయ్యా మీకు ఈ ఆలోచనలు ఎవరు ఇస్తారు అయ్యా చెప్పండి అయ్యా, మాకు కలిసి ఆలోచనలు ఎవరు ఇస్తారు, అన్నీ పెడేస్తున్నారు. 3 entries అంట, పాప ఏదో ముఖానికి అడ్డంగా పెట్టుకుంటా ఉంది. అమ్మ బాబోయ్ ఫుల్ ఉన్నారయ్యా, గుంటలు చూడండి మస్తు నిండిపోయినారు. ఎక్కడ చూసినా మన భారత స్త్రీలు నా విచ్చలు విడిగా తిరేస్తున్నాయి, రోడ్ల మీదే మందులు తాగుతున్నాయి. ఇక్కడ నేను అనుకున్నా కానీ మరీ ఇంతలా అని చెప్పేసి ఇంత దారుణంగా అయిపోతుంది అని చెప్పి నేను కానీ అనుకోలేదు. ఇది మరీ దారుణంగా అయిపోయింది. నేను మనం ఇంక పట్టాయని పేరు తీసానురా, మీరు పేరు తీసి ఇంకా భారతీయుల స్వర్గం అని చెప్పేసి ఏమన్నా పేరు పెట్టండి. లబాకీలు మళ్ళీ ఆడొక లబాకీ కూర్చొనింది, ఈ లబాకీని వీడేసుకు వెళ్తున్నాడు ఈ తాతగాడు చూడండి. వచ్చిన వాళ్ళంతా ఇంకా అవే మొత్తం లబాకీలే నడుస్తున్నాయి, లబాకీలే నడుస్తున్నాయి మొత్తం. ఇదంతా థాయిలాండ్ అంతా ప్రజెంట్ ఇప్పుడు చూసుకోండి. జాల్వా క్లబ్ పట్టాయి అంటే కదా, దాని లోపలికి అయితే వెళ్ళిపోతాము. బయట నుంచి ఇంటీరియర్ అవన్నీ చూడండి, ఇది కూడా ఫ్రీ ఎంట్రీ అనమాట. జాల్వా క్లబ్ లోపలికి అయితే వెళ్తాం పోదండి. జాల్వా క్లబ్ కూడా ఇండియన్స్ క్లబ్ అండి. ఇక్కడ మొత్తం హిందీ పాటలు వేస్తున్నారు, నార్త్ వాళ్ళు ఫుల్గా నిండిపోయినారు. ఇందాక మీరు చూసినారు కదా నార్త్ అమ్మాయిలు బయట డాన్స్ చేయడం, అది క్లబ్ బయట అనమాట. ఫుల్ నార్త్ వాళ్ళు మామూలుగా లేదు. పైకి అయితే వెళ్ళి కూడా మీకు వ్యూ చూపిస్తాను. జాల్వా క్లబ్ కూడా ఓర్తే విజిట్ ఖచ్చితంగా వస్తే ట్రై చేయండి. ఇది కూడా ఫ్రీ ఎంట్రీనే, వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయండి. లోపలికి అయితే వెళ్ళాము, లోపల కూడా బాగుంది, చాలా మంచిగా ఉంది. మనలు బాగా చిల్ చేస్తారు, గుడ్డలు తీసుకెళ్తారు మనలు మామూలు గుడ్డలు లోపల బాగుంది. నేనైతే పటాయికి వచ్చేప్పుడు కొంతమంది మన ఇండియన్స్ని అయితే పరిచయం అయినారు, వాళ్ళు బెంగళూరు నుంచి అంట. మీకు చూపిస్తాను చూడండి. హాయ్ అయ్యబడి, ఎక్కడి నుంచి బ్రదర్? మీరంతా ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి అంట. మనం ఆల్రెడీ పరిచయం అయినారు, ఇప్పుడు మళ్ళా మేము ఒకే హోటల్లోనే స్టే చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కలిసినారు, ఇక్కడికైతే వెళ్ళి మళ్ళీ మేము అందరం కలిసి తిరగబోతాము. లోపల ఎలా అనిపించింది రష్యన్స్ది? బాగుంది బాగుంది. మన వాళ్ళకి అంతగా గొప్ప ఇంగ్లీష్ ఏం తెలియదు, ఏమనుకో తెలుగు ఏం తెలియదు ఏమనుకో, కంటి కానీ బాగా మాట్లాడతారు తెలుగు మంచిగా. మనోడు చాలా బాగా చేస్తున్నాడు చూడండి, మళ్ళీ ఎగిరేస్తున్నాడు చూడండి, మొత్తం తిరిగి 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 ఎగిరేస్తున్నాడు. అవతల యువతల సీట్ వర్క్ అనమాట. మన ఇండియన్ తాతగాళ్ళు ఇక్కడ థాయిలాండ్కి వచ్చి మామూలుగా చిల్ చేయట్లేదు. మీరైతే చూసుకోవచ్చు ర్యాంపులు ఆడిచ్చేస్తున్నారు అసలు థాయిలాండ్ మొత్తాన్ని వీళ్ళు. Let's talk about your ex. మంచిగా నడుస్తుంది లోపలైతే. సో వెళ్ళండి, బాగా చిల్ చేయండి అని చెప్తాను నేను.